ఆ 6 గ్యారంటీలు ఏవైతే చెప్పారో వాటి ఇంప్లిమెంటేషన్ అయితే సరిగ్గా లేదు. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు సరే, 100 రోజుల్లో మేము చేసిన ఇవాళ పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, 100 రోజుల్లో మేము ఇంత చేసినాము, గద్దర్ అవార్డు ఇచ్చినాము, లేకపోతే ఇవి ఇచ్చినాము అది ఇచ్చినాము అని చాలా చెప్తున్నారు కదా. కొంత బ్రాష్గా ఉండకూడదు. నేను ఏదో ఇప్పుడు నా ఒపీనియన్, సినిమాలు ఉన్నాయి, నంది అవార్డు అన్నాడు, సింహం అవార్డు అన్నాడు, అట్లా ఏదో అన్నారు, సడన్గా దాన్ని లేపేసి గద్దర్ అవార్డు అని అట్లా రివర్స్ చేయటం అంత ప్లీజింగ్గా లేదు అందరికీ. ఓకే, కొన్ని సెక్షన్స్కి ప్లీజింగ్గా ఉండొచ్చు, కానీ అది గద్దర్ ఫాలోవర్స్ వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉండొచ్చు. నంది అంటే శివుడు అని అదని అట్లా ఫీలింగ్ ఉన్నోడికి గద్దర్ పేరు పెట్టడం ఏంటి, అంత కంప్లీట్ మార్చాడు అన్నట్టు. అవార్డులు ఇవ్వనివ్వండి చూద్దాం. పవర్ 200 యూనిట్స్ ఫ్రీ, 100 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి 100 రోజుల పరిపాలనలో ప్రజలు అంత సౌఖ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. మంచినీళ్ళు రావట్లేదు సతీష్, జనరల్గా సౌఖ్యంగా ఉన్నారా అది ఎవరి తప్ప అనేది పక్కకు పెడదాం. ఓకే, డ్రింకింగ్ వాటర్ లేదు సిటీలో, మామూలుగానే 2 రోజులకు ఒకసారి వస్తుంది, అది 1 అవర్ ఇప్పుతున్నాడు. ఇంతకుముందు నీకు 4 ట్యాంకులు నిండేది, ఇప్పుడు 1 ట్యాంకు నిండట్లేదు పైన ఓవర్ హెడ్, మోటార్ వేసుకున్నా గ్రౌండ్ వాటర్ ఎండిపోతుంది. ఏంటంటే దేవుడు వర్షాలు కురిపించట్లేదని. కొన్నిసార్లు అయితే దేవుడు వర్షాలు కురిపించినా ఒక్కొక్క రూలర్ వస్తే ఒక్కొక్కలాగా ఉంటుంది అంటారు. జనరల్గా వాటర్ అనేది రాజు మీదే బ్లేమ్ చేస్తారు. అవును, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే 200 యూనిట్స్ ఫ్రీ పవర్ అని జనరల్గా చెప్పి వచ్చారు. రేపు పొద్దున మీరు బిల్ కట్టక్కర్లేదన్నాడు. 200 యూనిట్స్ కాస్త ఏమైంది, వైట్ కార్డ్ అన్నాడు. అవును, వైట్ కార్డ్ లేనివాడికి ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నారు పవర్ వాళ్ళు, 200 యూనిట్స్ లోపల గాలిస్తేనే. అవును, ఇప్పుడు మా ఇంటి పక్క కూడా అందరూ ఏమన్నారు, బ్లాంకెట్గా అందరికీ 200 వరకు మనకు ఫ్రీ, 200 తర్వాత బిల్ కట్టాలేమో అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, 200 లోపల కాల్చే బీదవాడికే వైట్ రేషన్ కార్డు ఉంటేనే అన్ని అండర్లైన్ చేసి పెట్టారు. సో ఎంతమందికి వస్తుంది, 201 వచ్చినా కూడా మళ్ళీ మొత్తం బిల్ కట్టాలి, మొత్తం బిల్ కట్టాలి, ఒక్క యూనిట్కి కాదు. మరి నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్లో అట్లా చెప్పలేదు కదా, 200 లోపల కాల్చేవాడికే ఫ్రీ అని నువ్వు చెప్పలేదు కదా. అవును, ఈ రోజుల్లో 200 లోపల ఎవడు కాలుస్తాడు. చాలామంది 34 లక్షల మంది లబ్ధిదారులు వచ్చారనేటువంటిది కాంగ్రెస్ చెప్పారు. ఉండొచ్చు లేదని నేను అన్నాను, కానీ ఆ 200 యూనిట్స్ స్లాబ్ అనేది ఎన్ని రకాలుగా మారింది. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్లో నెక్స్ట్ బిల్ కట్టద్దు, 200 యూనిట్లు కాల్చేవాళ్ళ లోపల 200 యూనిట్ల వరకు. అవును, అంటే నువ్వు 1000 కాల్చిన 200 వరకు ఫ్రీ, మిగతా 800కి నువ్వు కట్టాలి అనేది భావన. అవును, జనాలందరూ కూడా నన్ను కూడా అడిగినారు, లేదు సార్ 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు, మీరు వేరే చెప్తున్నారంటే అట్లా ఉండదు బాబు, బీదోళ్ళకే ఇస్తారు అని నేనంటే కాదు సార్ ఇట్లా చెప్పారు అన్నారు. కానీ ఇప్పుడు రాను దాన్ని విషయమే మారిపోయి 200 లోపల ఉంటేనే ఫ్రీ అన్నాడు. మళ్ళీ దానికి హిస్టరీ ఉండాలట, ఈ నెల నేను ఊళ్ళో లేను, 200 లోపల వచ్చింది నాకు కాదు, నాకు వైట్ రేషన్ కార్డు లేదు, దానికి హిస్టరీ ఉండట. ఒక సీరీస్ యావరేజ్గా నువ్వు అదే కాలుస్తూ ఉంటేనే నీకు కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు 200 దాటితే బిల్ ఇవ్వచ్చు, 0 బిల్ రాదు. మరి అది ఎట్లా ఓవరాల్గా ఈ 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ అంటే 17 కేసీఆర్ పరిపాలనతోటి పోల్చుకున్నా పోల్చుకోకపోయినా ఈ 100 రోజుల పరిపాలన చూసిన తర్వాత బాగుందంటారా, బాగలేదంటారా, యావరేజ్ అంటారా? కొంత ఫ్రీగా ఉంది, ఇంతకుముందు సిస్టమాటిక్ చెకింగ్ లాగా. ఓకే, అంత సిస్టమాటిక్గా అంత చెక్ అండ్ ఏమంటారు ఎంట్రీలు చెక్ చేయడం కానీ అది కానీ కౌంటర్ చెక్ పరిస్థితి లాగా ఉండేది. ఇప్పుడు కొంత ఫ్రీగా ఉండొచ్చు. న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్ అంటారు, కొత్త చీపిరి మంచి ఊడుస్తుంది, చాలా బాగా ఊడుస్తుంది, నీట్గా ఊడుస్తుంది. 100 రోజులు ఊడ్చారు, ఇంకొక 100 రోజులు చూద్దాం. ఇప్పుడు నీళ్ళదైతే పరిస్థితి అయితే బాగా, ఇప్పుడు నీళ్ల కారణం గ్రౌండ్ వాటర్ లేదని, వర్షాలు పట్టడం లేదని అదెవడు ఆ కామెంట్ ఎవడు చేయడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వస్తుండే, ఫుల్ ఇప్పుతుండే, ఇప్పుడు ఇప్పుతలేరు అని అంటారు జనరల్ టాక్. మొన్నటి వరకు మంచిగా చెప్పారు, మీద 2 ట్యాంకులు నిండినాయి మాకు, అమ్మ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఇప్పుతలేండి, నీళ్ళు ఇప్పుతలు, గంట కూడా వస్తలేదు, ఆడు ఇప్పుతలేడు, పైసలు ఇచ్చినా ఇప్పుతలేడు. ఇంతకుముందు పైసలు ఇస్తే మా కొడుకు పెళ్ళి రోజా తిప్పిండు. అవును, ఆ పోలిక ఉంటుంది, ఆ పోలిక జనరల్గా టాక్ స్టార్ట్ అయిపోయింది. అవును, ట్యాంకర్ల వాళ్ళు బ్రహ్మాండమైన బిజినెస్లు చేసుకుంటున్నారు. అవును, బోరింగ్ లోడ్. అవును, వాటర్ ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ రీచింగ్ యువర్ హౌస్, ఇట్ ఈస్ ఏ ఎవ్రీడే ఇష్యూ. అవును, మీరు మంచినీళ్ళు సరిగ్గా సప్లై చేయలేకపోయారో ఇబ్బందులు పడతారు డెఫినెట్గా. అది మీకు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అంత వాటర్ నీళ్ళు దొరకలేవు అంటే ఇంకా మరి ఎట్లా?
హోటల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అవి కాకుండా మిగిలిన అంశాలను ఎట్లా చూడొచ్చు? రైతులకు సంబంధించి కానీ గ్రామీణ రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు కొంతమందికి ఆపేస్తారు. అవును, బాగా సుభిక్షంగా ఉన్నోడికి కానీ, పంట పొలం లేనోడికి కానీ, బోలెడ్ ల్యాండ్ ఉన్నోడికి కానీ, రిచ్ వాడికి కానీ, సినిమా వాడికి కానీ, కొంతమంది సినిమాలు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. గొర్రెలు పెంచుతున్నారు, బర్రెలు పెంచుతున్నారు, ఆవులు పెంచుతున్నారు, నెయ్యి అమ్ముతున్నారు. వాడు కూడా ఫ్రీ పవర్ తీసుకుంటున్నాడు, వాడు కూడా ఈ రైతు బంధు తీసుకుంటున్నాడు. తీసుకుంటున్నాడు అనగానే ఇచ్చారు అంతే, ఇప్పుడు ఇవ్వరు. మరి వాళ్ళందరికీ కొంత గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది కదా. రైతు బంధు ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ అనేటువంటి ఉంటాయి. ఇప్పుడు 50% మందికి అగ్రికల్చర్ చేయని వాడికి, అగ్రికల్చర్ పేరిట డబ్బు తీసుకునేవాడికి, అగ్రికల్చర్ పేరిట ఫ్రీ తీసుకునేవాడికి, ముఖ్యంగా కుబేరులాగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా వచ్చింది. మరి కేసీఆర్కి ఇస్తారో ఎవరో తెలియదు. కేసీఆర్ కూడా తీసుకుంటుండేవాడు. కేసీఆర్కి అవసరం లేదు కానీ బ్లాంకెట్గా అప్పుడు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్కి ఇస్తారా ఎవరో తెలియదు. మరారెడ్డికి అయితే ఆల్రెడీ ఇవ్వమని చెప్పారు. సో రాని వాడికి కొంత కడుపు నొప్పి ఉంటుంది కదా, డెఫినెట్గా.